హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు ఈరోజు అమ్మ చిట్కాల్లో పిల్లలు అన్నం సరిగ్గా తినకుండా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి అందులో ఒకటి దిష్టి ప్రభావం ఏ కంటి చూపు ఎలాంటిదో తెలియదు కదా ఒక్కొక్కసారి పిల్లలకి మన దిష్టి కూడా తగులుతుంది ఈరోజు వీడియోలో పిల్లలు కొన్ని రోజులు బాగా తిని సడన్గా తినటం తగ్గించిన తినేటప్పుడు చిరాకు చేస్తున్నా అన్నం వద్దు అని మారం చేస్తున్నా మీరు ఒక్కసారి నేను చూపించే విధంగా దిష్టి తీసి చూడండి మళ్ళీ పిల్లలు యధావిధిగా చలాకీగా తింటారు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి సంబంధించి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇకముందు కూడా మన ఛానల్లో రాబోతున్నాయి ముందుగా మనం ఉడికించిన అన్నం ఎవరు తినకముందే కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఎర్ర కుంకుమ కొద్దిగా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని మూడు ముద్దలు వచ్చేలాగా చేసుకోండి వీడియోలో మీరు చూసే విధంగా మూడు ముద్దలు కలుపుకున్నాక మనం ఎడమ చేతిలో ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ పిల్లల ఎడమ భాగం నుండి మొదలుపెట్టి తల చుట్టూ తిప్పే క్రమంలో మీరు ఖచ్చితంగా ఈ మాటలు అనాలి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంటిలో వాళ్ళ దిష్టి వీధిలో వాళ్ళ దిష్టి నా దిష్టి నీ దిష్టి అందరి దిష్టి పోవాలి అంటూ తల చుట్టూ తిప్పండి పిల్లలు ఎడం భాగం నుండి తిప్పిన తర్వాత కుడి భాగం నుండి తిప్పే క్రమంలో కూడా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంటిలో వాళ్ళ దిష్టి వీధిలో వాళ్ళ దిష్టి నా దిష్టి నీ దిష్టి అందరి దిష్టి పోవాలి ఇదే విధంగా పిల్లల ఎడంకాలు బొటన వేలు నుండి మొదలుపెట్టి చుట్టూ తిప్పాలి ఆ తర్వాత కుడికాలు బొటను వేలు నుండి కూడా ఇదే విధంగా మనం చేయాల్సి వస్తుంది ఇలా మీరు మూడు ముద్దలు తిప్పాలండి ఇలా దిష్టి తీసిన అన్నం ముద్దలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కవర్లోకి వేసుకుని బయట ఉన్న డస్ట్బిన్లో పెట్టేసుకుని మీరు వెంటనే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పిల్లలు ఒక కాళ్ళు చేతులు మొహం కూడా మీరు వాష్ చేయండి ఇలా మీరు మూడు రోజుల పాటు చేయండి రెండో రోజుకే మీకైతే తేడా కనపడుతుందనమాట వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ట్రింగ్ ట్రింగ్ ఆ లైక్ బటన్ని ప్రెస్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి మీ చిన్నారులకి ఈ రెమెడీ ఫాలో అయినట్లయితే యూస్ఫుల్గా అనిపించిందా లేదా అనేది కూడా మీరు నాతో కామెంట్లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్